కండలు తిరిగిన టెక్నాలజీ కాస్త ఖరీదే గురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కార్యక్రమాలు ఈరోజు ప్రభుత్వంలో జరుగుతుంది. ఇది నిజంగా దురదృష్టకరమైనటువంటి పరిణామం. గత కొద్ది రోజులుగా గమనిస్తూనే ఉన్నాం, పోలీసులు కానీ రెవెన్యూ సిబ్బంది కానీ రెండు కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలుగా మారిపోతున్నాయి. రైతులకు సంబంధించినటువంటి భూముల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, దాని మీద పోలీసులను పురమాయించడం, పోలీసులు వెళ్ళి రైతు సాగు చేసుకుంటున్నటువంటి సాగులో ఉన్నటువంటి భూమిని ఇతరులను అప్పచెప్పడానికి ప్రయత్నించడం, వాళ్ళని తీసుకొచ్చి గంటల తరబడి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం, వాళ్ళని దుర్భాషలాడడం, వాళ్ళ మీద దాడి చేయడం, ఇటువంటి దౌర్జన్యకరమైనటువంటి పరిస్థితుల్ని చూస్తూ వచ్చాం. సరే, ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మార్పు వస్తుందేమో, కొద్ది రోజులు వేచి చూద్దాం, ఆ తర్వాత దీని మీద మనం స్పందిద్దామని చెప్పి గత 3 మాసాలుగా ఎవరు కూడా పెద్దగా స్పందించలేదు, పట్టించుకోలేదు. దాదాపుగా పోలీస్ స్టేషన్కి సంబంధించి ఎస్ఐలు సిఐలతో కూడా మాట్లాడడం మానివేశాం. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం చూసిన తర్వాత వాళ్ళతో మాట్లాడడానికే మనసు అంగీకరించలేదు. కాబట్టి ఇటువంటి అధికారులతో మాట్లాడడం వృధా అని చెప్పి అధికారులతో మాట్లాడడం కూడా మానేశాం. అయితే ఈరోజు వాటన్నిటికీ పరాకాష్ఠగా దాదాపుగా ఒక సీనియర్ సిటిజన్, ఈ ప్రాంతంలో గౌరవప్రదమైనటువంటి వ్యక్తి పెద్దలు వల్లూరు గోపాలరెడ్డి గారు, మా తండ్రి గారితో కలిసి రాజకీయాలు నేర్పినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి విలేజ్ మున్సిపల్గా పనిచేశారు, గ్రామ పంచాయతీ సర్పంచ్గా పనిచేశాడు, ఆయనకు అపారమైనటువంటి అనుభవం ఉంది, ఆయన గురించి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అటువంటి వ్యక్తి మీద ఈరోజు ఆయన దగ్గర ఏదో డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ అని చెప్పినానని నిన్న తహసీల్దార్ గారు ఎస్ఐకి చెప్పడం, బదల్పూర్ ఎస్ఐ సిఐ ఇద్దరు హనీఫ్ బాషా రాంబాబు వీళ్ళిద్దరు ఆదేశాలతో నేరుగా సిబ్బందిని ఆయన ఇంటి మీదకి పంపించడం జరిగింది. ఏ హక్కు ప్రకారం, ఏ అధికారం ప్రకారం ఒక తహసీల్దార్కి సచ్ వారెంట్ ఇష్యూ చేసేటువంటి అధికారం ఉంది అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. సెక్షన్ 94 ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ క్లియర్గా చెప్తుంది, జిల్లా మ్యాజిస్ట్రేట్ కలెక్టర్ గారు, సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ ఆర్డీఓ గారు, లేదా ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్కి మాత్రమే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 94 ప్రకారం ఎక్కడన్నా ఎవరన్నా ఇంటికి వెళ్ళాలంటే సర్చ్ వారెంట్ ఇష్యూ చేసేటువంటి అధికారం వీళ్ళ ముగ్గురికి ఉంది తప్ప తహసీల్దార్కి లేదు. పడతా మేము ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామని చెప్పి ఈరోజు ఈ మలిశెట్టి సారంగపాణి అనేటువంటి వ్యక్తి ఆదేశాలతో అడగటువంటి డిటి గణేష్ కోర్టులు వేస్తాం, అదేవిధంగా హైకోర్టులో వేస్తాం. ఎవరికి అధికారం శాశ్వతం కాదు, కాబట్టి ఎవరైతే ఇటువంటి దుందుడు చర్యలకు పాల్పడ్డారో రేపు మీరు అనుకోవచ్చు, ఓ 2 ఏళ్లలోనో 3 ఏళ్లలోనో నేను రిటైర్డ్ అయిపోతాను కదా, ఆ తర్వాత నన్ను చేసేది ఏముందని అనుకుంటున్నారేమో, మీ మీద ప్రైవేట్ కేసు నమోదు చేస్తే మీరు బతుకున్నంత కాలం, మీ జీవితకాలం ఆ కేసు మిమ్మల్ని వెంటాడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఉద్యోగం నుంచి పదవీ విరమణ బాధ్యతలు అయిపోయినా సరే, బాధ్యతల నుంచి మీరు తప్పుకున్నా సరే, పదవీ విరమణ చేపట్టినా సరే, ఖచ్చితంగా ఈ కేసులో ఈరోజు సంబంధించినటువంటి గోపాలరెడ్డి గారి కేసులో వెళ్ళినటువంటి పోలీస్ సిబ్బంది కానీ రెవెన్యూ సిబ్బంది కానీ ఎస్ఐ గారు తహసీల్దార్ గారితో సహా ఖచ్చితంగా అందరి మీద చర్యలు ఉంటాయి. కాబట్టి మీరు కనుక ఈ కేసును నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేయగిన పక్షంలో నేను చేస్తానని అనుకోవడంలా, ఎవరైతే ఈరోజు ఏదో చెప్పినట్టుగా కంచె చేను వేసినటువంటి సందంగా ఎవరైతే రక్షించాల్సినటువంటి అధికారులు ఉన్నారో పోలీస్ అధికారులు, వాళ్లే దుందుడు చర్యలకు పాల్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దీనిని వాళ్ళ ఎఫ్ఐఆర్గా వాళ్ళ మీద వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టుకుంటారని అనుకోవడంలా, ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ కట్టిస్తాం, న్యాయ పోరాటం చేస్తాం. కాబట్టి దీని మీద